ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 15న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఇక ఈ ఐదు రాష్ట్రాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. 15న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే ఈ నెల 1న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సైతం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను ఏబీసీడీలుగా వర్గీకరించింది. ఎక్కడైతే పార్టీ ఇదివరకే గెలిచి ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చింది. ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి, ఇలాంటి మిశ్రమ ఫలితాలు వచ్చిన స్థానాల్ని కేటగిరీ బీగా గుర్తించింది. పార్టీ బలహీనంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ను సీగా, గత మూడు ఎన్నికల్లో పరాజయాలే చవిచూసిన నియోజకవర్గాల్ని డీ కేటగిరీలో చేర్చింది. వీటి ఆధారంగా ఏ ఏ నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలన్న అంశంపై పార్టీ ముఖ్యనేతలు నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా వ్యూహాలకు